కృష్ణమ్మ ఉగ్రరూపం ఆక్వా రైతులకు శాపంగా మారింది. భారీ వరదకు కృష్ణాజిల్లా దివిసీమలోని చెరువులన్నీ మునిగిపోయాయి. సరుకంతా చనిపోవడంతో పెట్టుబడంతా నీటిపాలై నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. భారీ వరద కృష్ణా జిల్లాలోని ఆక్వా రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. ఆటుపోట్లకు సముద్రం ఉప్పునీరు సుమారు 30 కిలోమీటర్ల వరకు కృష్ణానదిలోకి వస్తుంది. రొయ్యల సాగుకు ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది. దీంతో నది కరకట్టకు మధ్యన ఉన్న భూభాగాన ఎక్కువగా రొయ్యల సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలో రాయితీలు ఇవ్వకపోవడంతో చెరువుల్ని కొంతమంది లీజుకివ్వగా మరికొందరు ఖాళీగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వేలాది మంది మళ్లీ రొయ్యల సాగు మొదలుపెట్టారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఉగ్రరూపంతో ఉరకలెత్తిన కృష్ణమ్మ చెరువుల్ని ముంచేసి రైతుల ఆశల్ని చిదిమేసింది. వరద బీభత్సంతో చెరువుల వద్ద ఎక్కడ చూసినా చనిపోయిన రొయ్యలే కనిపిస్తున్నాయి. చెరువుల షెడ్లలో వందలాది మేతకట్టలు, మందులు, మోటార్లు అన్నీ పూర్తిగా పాడైపోయాయి. చెరువులకు అనేక చోట్ల గండ్లు పడ్డాయి. పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందంటూ రైతులు లబోదిపోమంటున్నారు. ఒక 5 ఎకరాల చెరువులు వేసున్నాను. అవి 100 కౌంట్లోకి వచ్చున్నాయి. 2 నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా. ఇప్పటికి వరద వచ్చి చెరువులు అనేవి మునిగిపోయినాయి. మాకు సుమారు దగ్గర దగ్గరగా 15 లక్షల నుంచి 20 లక్షల దాకా లాసు. ఈ లాసు కాకుండా ఈ చెరువులన్నీ కూడా గల్లెడిపోయి వైర్లన్నీ తెగిపోయి నానా గజిబీజి అయిపోయినాయి. వీటన్నిటి రిపేర్ చేసుకుంటాం కానీ ఈ మోటార్లు తడిచిపోయినాయి. వీటన్నిటికి కూడా చాలా ఖర్చు అయ్యేలాగా ఉంది. నావి 30 కౌంట్లు 40 కౌంట్లో ఉన్న చెరువులు, ఒక్క చెరువు కూడా తీలేపోయాను. నేను సుమారుగా 40 నుంచి 50 లక్షల మధ్యలో పెట్టుబడి పెట్టాను. గత ప్రభుత్వం కూడా మాకు సబ్సిడీ ఇస్తానని కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలేదు. మా కష్టాలను పట్టించుకుని మాకు కనీసం సబ్సిడీ అన్న ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఈ 3 ఎకరాల మీద దగ్గర 4 టన్నులన్నర రైలు సముద్రంలో కొట్టుపోయినాయి వరదొచ్చి. దీనికి నేను కనీసం ఒక 7-8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఇదిగో పట్టుకుందాం అదిగో పట్టుకుందాం అన్న టయానికి వరద వచ్చి కొట్టుకుపోయింది. మరి చెరువుల్లో గళ్లు పడిపోయినాయి. మరి మేత పెట్టుబడి, మందులు పెట్టుబడి ఇవన్నీ మరి అప్పులైపోయి ఇవాళ ఏది గాని పరిస్థితులు ఇట్ట ఏమి తెయకోకుండా కూర్చున్నాం. కనుక గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేత మందుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పెదకళ్ళేపల్లి గ్రామంలో సుమారుగా 5-6 కోట్ల రూపాయల పైన లాస్ పోయారండి. 30 కౌంటు 40 కౌంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 60 కౌంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో 20 రోజులు పిల్లేసి వాటిని వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఫ్యాన్ సెట్లు, జనరేటర్లు ఇవన్నీ పాడైపోయినాయండి. చెరువుకి గళ్లు ఇవన్నీ పండివి అవన్నీ పూడ్చుకోవడానికి ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 1 లక్ష రూపాయలు ఖర్చు అయిద్దండి. మామూలు ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సొత్తను కళ్ళ ముందు మొత్తం అనేది మొత్తం మునిగిపోయింది. ఎవరం కూడా సొత్త ఉండిపోయి ఏడుతున్నాం గానీ ఏమి చేయలేకపోయాము. ఇది కూడా పనికొచ్చేది ఒకటి కూడా లేదండి. చెరువు మీద మొత్తం ఆఖరి కరెంటు వైర్లు సహా మొత్తం తెగిపోయి కొట్టుకుపోతున్నాయి. జరిగింది మేత కట్టలు ఎన్ని 3 టన్నులు మేత అండి. దేనికి పనికి రాకుండా పోయిందండి మొత్తం. అసలు 1 లక్ష రూపాయలు మెడిసిన్ మేము బతుకున్నామే గానీ మా ఇంటికాడ మా అమ్మది గారు గానీ మా ఆవిడ గారు గానీ మొత్తం బంగారం గారు మొత్తం అంతా పెట్టి మేము నానా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చి పెట్టుకున్నాం. అంతా ఏమి లేకుండా పోయిందండి. మేము చాలా బాధపడుతున్నాం. నేనైతే 13 ఎకరాలు వేస్తున్నా. 40 కౌంటు పొల్లోళ్ళు ఇచ్చారు. 2 చెక్కలు ఒక పట్లాగం పైగా ఈడ్చుకొచ్చేసారు. ఈ లోపు వరద పెరిగిపోయింది. మనుషులు అన్నా బతికే సాలన్న లెక్కలు మేము కట్ట ఆళ్ళం మేము కలిసి అందరం పైకి ఎక్కేసామండి. నేనైతే 36 లక్షలు ఖర్చు పెట్టాను. నేను పట్టుకుంటే దానికి డబల్ వచ్చాయి. 36 లక్షల్లో 6 లక్షలు వచ్చింది. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా కనికరిస్తే గవర్నమెంట్ కనికరిస్తారు, లేదంటే భగవంతుడు తెరవాలి.